టాలీవుడ్ కొన్నేళ్లుగా క్లాస్ సినిమాలకు క్యారఫ్ అడ్రస్గా మారిపోయిందని సమాచారం. అక్కడ మాస్ మసాలా సినిమాలు బాగా తగ్గిపోయాయని తెలుస్తోంది. స్టార్ హీరోల్లో సైతం చాలామంది క్లాస్ టచ్లో ఉన్న సినిమాలే చేస్తున్నారని తెలుస్తోంది. హీరోయిజం ఎలివేట్ అయ్యి మాస్కు నచ్చే సినిమాలు అక్కడ పెద్దగా తెరకెక్కట్లేదని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు ఊరమా సినిమాలు చేస్తున్నప్పటికీ వాటిలో ఏమాత్రం విషయం ఉండట్లేదు. సౌత్లో మాదిరిగా హీరోయిన్ల ఎలివేషన్స్ మరియు మాస్ అంశాలు ఉంటూనే కథాబదనం ఉన్న చిత్రాలు అక్కడ రావట్లేదు. దీనివల్ల ఉత్తరాది మాస్ ప్రేక్షకులు బాలీవుడ్తో క్రమక్రమంగా డిస్కనెక్ట్ అయిపోతున్నారని తెలుస్తోంది. యూట్యూబ్లో మరియు టీవీ ఛానల్స్లో సౌత్ని డబ్బింగ్ చేసే చిత్రాలకి అనూహ్యమైన ఆదరణ దక్కుతుండడానికి ఇదే కారణమని తెలుస్తోంది. అల్లు అర్జున్ సహా చాలామంది సౌత్ స్టార్లు ఇక్కడ డబ్బింగ్ సినిమాల ద్వారా ఉత్తరాదిన స్టార్ ఇమేజ్ని సంపాదించడం గమనార్హం. బాహుబలి మరియు కేజీఎఫ్ అలాగే సాహో లాంటి సౌత్ సినిమాలతో ఉత్తరాదిన ఎలా వసూళ్ల వర్షాన్ని కురిపించాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పుష్ప సైతం అంచనాల్ని మించి అదరకొడుతోందట. ఈ సినిమాని ముందుగా బాలీవుడ్లో ట్రేడ్ పండితులు తక్కువ అంచనా వేశారని సమాచారం. యూట్యూబ్ ఫాలోయింగ్ ఇక్కడ వర్కౌట్ కాదని తీర్మానం చేశారని, వర్కౌట్ కాదని తీర్మానాలు చేశారని, కానీ తీరా చూస్తే పుష్ప బాలీవుడ్ ట్రేడ్ పండిట్టు అవాక్కయ్యేలా చేస్తుందని సమాచారం. ఈ సినిమా వసూలు రోజు రోజుకు పెరుగుతున్నాయని తెలుస్తోంది. తొలి రోజు 3 కోట్లపై చిరుకు గ్రాస్ కలెక్ట్ చేసినటువంటి సినిమా ఈ చిత్రం వీక్ డేస్లో అదరగొడుతుండడం గమనార్హం. మొత్తానికి సోమవారం మరియు మంగళవారం 2 రోజుల్లో 4 కోట్ల ప్లస్ గ్రాస్ కలెక్షన్స్ చేసిందట పుష్ప హిందీ వర్షన్. దీని గురించి ఆశ్చర్యపోతూ ట్వీట్ చేశారు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్. పుష్ప వసూలు చూసి ఖచ్చితంగా జనాలు లోన కంగారు పడుతూ ఉండడంతో సందేహం లేదని తెలుస్తోంది. సౌత్ సినిమాలు ఇలా ఆధిపత్యం చెలాయిస్తూ నార్త్ మాస్ ప్రేక్షకుల్ని తమ వైపు తిప్పుకుంటే వారి మనుగడ తమకే ప్రమాదం వస్తుంది అంటూ ఆందోళన వాళ్ళు కలగకుండా ఉండదని, కానీ అక్కడ మాస్ని మన సౌత్ డైరెక్టర్ లాగా మెస్మరైజ్ చేసేటువంటి దర్శకులే కనిపించడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.